హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిష్యూ పేపర్ గురించి మనందరికీ తెలిసిందే అవసరం తీరిన తర్వాత వాడి పారేసే ఒక వేస్ట్ పేపర్ అని కానీ ఆ వేస్ట్ పేపర్ ఇప్పుడు గోల్డెన్ పేపర్ అయిపోయింది అంటే నమ్ముతారా అవునండి మీరు విన్నది నిజమే ఎవరో వ్యక్తి వాడి కింద పడేసిన ఆ టిష్యూ పేపర్ ఏకంగా ఏడు పాయింట్ ఐదు కోట్లకు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు ఏంటి షాక్ అయ్యారా టిష్యూ పేపర్ ఏంటి అంత ధర ఏంటి అనుకుంటున్నారా ఆ టిష్యూ పేపర్ మామూలు టిష్యూ పేపర్ కాదండోయ్ దానిని వాడిపారేసిన ఆ వ్యక్తి వాళ్ళని ఆ వేస్ట్ అనుకునే టిష్యూ పేపర్కి కూడా అంత గిరాకీ వచ్చింది ఇంతకీ దాన్ని వాడింది ఎవరంటే అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదని చెప్పాలి మెస్సీ మైదానంలో అడుగు పెడితే చాలు మైదానంలోకి చిరుత వచ్చిందా అనుకుంటున్నారు వేగంగా పరిగెత్తాలన్నా గోల్ కొట్టాలన్నా కానీ అతని సాటి వేరే ఎవ్వరూ లేరని చెప్పాలి మెస్సీ ఆడే ఆట ఎంతో మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు దాదాపు ఒక దశాబ్ద కాలానికి పైగా ప్రపంచ ఫుట్బాల్ ప్రేమికులను తన ఆటతో ఫిదా చేసిన గొప్ప వ్యక్తి మెస్సీ అయితే కొన్ని రోజుల కిందట మెస్సీ బార్సిలోనా క్లబ్ నుంచి తప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే ఏదో కాంట్రాక్ట్ విషయం కారణంగా బార్సిలోనా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు మెస్సీ ఈ క్రమంలోనే బార్సిలోనా క్లబ్ తరఫున ఇచ్చిన ఫేర్వెల్ ఇంటర్వ్యూలో క్లబ్తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కొంచెం ఎమోషనల్ అయి మెస్సీ కన్నీళ్లు పెట్టుకున్నాడు అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎమోషనల్ అయి కన్నీళ్లు వస్తున్న సమయంలో ఎదురుగా కూర్చున్న ఒక మహిళ తన బ్యాగ్ లో నుంచి ఒక టిష్యూ పేపర్ తీసి మెస్సీకి ఇస్తుంది మెస్సీ ఆ టిష్యూ పేపర్ తో కన్నీళ్లతో పాటు తన ముక్కును కూడా తుడుచుకున్నాడు ఇంకేముంది ఒక మహానుభావుడ టిష్యూ పేపర్ను సేకరించి దాన్ని భద్రపరిచి ఇంటర్నేషనల్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఎంఈకేడేలో వేలానికి పెట్టేశాడు ఈ టిష్యూ పేపర్ మెస్సీ కంట తడి తుడిచిన ఆ టిష్యూ పేపర్ అని వేలానికి పెట్టాడు ఇదెక్కడ విడ్డూరం అని అందరూ ఆశ్చర్యపోతుంటే దీనికి అతను చెప్పిన కారణమేంటో తెలిస్తే ఇంకా షాక్ అవుతారు ఈ టిష్యూలో మెస్సీ జెన్యు మూలాలు ఉన్నాయని వీటి ద్వారా క్లోనింగ్ చేసి మెస్సీ లాంటి మరో గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ను మీలో ఎవరన్నా మెస్సీ ఉంటే తయారు చేసుకోవచ్చని చెప్పాడు మీరు కూడా వేలంలో పాల్గొనవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి